తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద వర్గాలకు కానీ మధ్యతరగతి ఉన్నత వర్గాలకు అంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు రోడ్డు చూస్తే అన్ని సీసీ రోడ్డు, దీంతోపాటు డ్రైన్ కానీ, వాటర్ లైన్ కానీ, మరి స్టాప్ వాటర్ కానీ, ఎల్ఈడి లైటింగ్స్ కానీ, తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం 100 సీట్లతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటైతుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ మాయా కూటమి దొంగల కూటమిలోకి ఉన్నదంతా. ఆ కూటమి పరిస్థితి మీరు రోజు టీవీలో చూస్తారు. ఇప్పుడేమో ఆల్రెడీ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఇంత ఇస్తావా నేను ఇంత ఇస్తావా అని బ్లాక్మెయిల్ చేసుకొని మాట్లాడే పరిస్థితిని మరి ఇటువంటి ముఖాలు ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా? కుక్కలు చంపిన విస్తరి తయారవుతుంది ఇటువంటి వాళ్ళ చేతికి పోతే. కాబట్టి ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. డెఫినెట్గా తిరిగి మనం అధికారంలోకి రాకపోతున్నాం. మరి సనత్ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ మీరు పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు నువ్వు చూస్తే ఇంత ప్రజల రెస్పాన్స్ చూస్తే ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. తప్పకుండా ఇంకా కష్టపడి చాలా పనులు చేసేది ఇంకా చేస్తాం.